అమ్మా అటు చూడనమ్మా, ఆ పిల్లనమ్మా, ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. ఈరోజు చూసారా అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. What's happening here? Hey, Kavya, నువ్వు ఎప్పుడు వచ్చావు ఊరు నుంచి? ఎవరు అమ్మాయి, ఎందుకు ఇక్కడికి వచ్చేళ్తోంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళింది, నువ్వు చూడలేదా? తరుణ స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకు ఉంది? అయిపోయాను, స్టార్ట్ చేసావు కదా. అవును, నువ్వే ఫినిష్ చేయి. అది సార్ స్కూల్లో మాస్టర్గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్ళారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది, సార్ తను కాపాడడానికి వెళ్ళారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి, అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్, హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. నిన్ను సారీ సార్, మొదటి నుంచి మార్చి పో, ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్ సార్కి కోటింగ్. అది కాదు కావ్య, వన్ సైడ్ లవా, ఆ విషయం నేను చూసుకుంటాను, జస్ట్ లీవ్ ఇట్. ఏ స్టూపిడ్, ఎందుకు నా కార్ ని గుద్దావ్? నీ కార్ ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది? అమ్మగారి సార్ ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి డిఎస్పి నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఏ ఎవరిని బెదిరిస్తున్నావు? నేను ఎవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి, సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి, షిప్లకు పెయింట్ వేస్తాడా? ఏయ్, నేను అయినా ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావు? నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి అరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకున్న పిల్లలాగా మాట్లాడావు, పేట రౌడీలాగా బజారు దల్లాగా నీచగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాల్తాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడం వెళ్ళవు. ఇద్దరు రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా రెండు గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయటపెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్కి పేరే లవ్. మహారాణి ఇలా సిటీలో బతికేది, అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తోంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళలో కన్నీరు వస్తే నా గుండెలో రక్తం చిందుతుంది. సారీ సార్, ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. ఐ'మ్ రియల్లీ సారీ సార్. అక్క, అవ నల్లబెల్లం కొనుక్కురమ్మంది, అది ఇక్కడ లేదంట, పచారీ కొట్లోనే ఉంటుందట, ఏం చేద్దాం? ఎవరు కథను నీ చెప్పాగా సత్య. సత్య, ఇట్స్ ఓకే, నేను అన్నీ మర్చిపోయాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్. ఏ తనతో నీకు మాటలేంటి? ఎవరైనా సారీ చెప్తే రెస్పెక్ట్ చేయాలి. సరే సరే, నల్లబెల్లం కొనాలి, ఏ కొట్లో కొందాం? సొంత కొట్లో. ఓకే ఓకే. షాప్ వచ్చిందమ్మా, 2 కిలోలు నల్లబెల్లం ఇస్తానక్క. రామ్మా బాగున్నావా? బాగున్నాను. అమ్మా, మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో లేడని పెళ్లి కొప్పుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఉద్యోగంలో చేరాడో అప్పుడే నా దిగులంతా పోయిందమ్మా. నేను పెళ్లి కొప్పుకుంటున్నాను, మీ నాన్నగారిని రమ్మను. డాడీ, వాళ్ళ నాన్నగారు పెళ్లి కొప్పుకున్నారు.
రియల్లీ అవును డాడీ, మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. ఓకే మా. రవి, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి వెంటనే ఆఫీస్ ని రాజోల్ షిఫ్ట్ చేయి. ఎలా సార్? నాలుగు కంప్యూటర్లు, 8 మంది స్టాఫ్ రండి అయ్యా. బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసునరా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా, పెళ్లికి ఒక వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి. దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. కరెన్సీ మండపమా? పెట్టెలు పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే, టెన్షన్ అవ్వకు, భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టికే దొరకదు, ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది, ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం, తప్పకుండా రావాలి. సరే వస్తాను. వెల్కమ్ విత్ పెద్ద నోట్ గా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్, వేసేయండి. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. ఎక్కడ ఏం చేస్తున్నావు? అరే నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూశాను, నేను చూశాను, నేను చూశాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డ నేను ఇప్పుడే చూశాను. సరే, బయట ఎక్కడ చెప్పకు. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రండమ్మా, రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తుంది. రండమ్మా. దాసత్య. రాసత్య, బాగుందా? సూపర్ గా సార్. బెజవాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్కి డబ్బిచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఇవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటా. ఇది కావ్య, సత్యతో కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్గా ఒక బ్లాక్బెర్రీ ఫోన్ ఉందంటగా, ఆ నెంబర్ ఏంటో తెలిస్తే బెదిరించేవాడని పట్టుకోవచ్చు. ఆ నెంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? వెంకటరమణ.